ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకటించారు. జైలు నుంచే పాలన సాగిస్తారని ఢిల్లీ మంత్రులు చెబుతున్నారు. కేజ్రీవాల్ ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని ఆప్ నేతలు వాదిస్తున్నారు. అయితే జైలు నుంచి పరిపాలన సాధ్యమేనా, ఈ విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలన కొనసాగించడానికి చట్ట ప్రకారం అడ్డంకులు లేవనే చెప్తున్నారు రాజ్యాంగ నిపుణులు. కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన తర్వాతే సీఎంపై అనర్హత వేటు పడుతుందని అంటున్నారు. ఇప్పటికైతే ఈ కేసులో కేజ్రీవాల్ దోషిగా తేలలేదు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనర్హతపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేరారోపణ రుజువైతేనే అనర్హత వేటు వర్తిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ మాత్రం కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికే అరెస్టు మినహాయింపు ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుంది. ప్రధానికి, సీఎంలకు సైతం అరెస్టు నుంచి రక్షణ లేదు. 2025 ఫిబ్రవరి వరకు ప్రస్తుతం అసెంబ్లీ గడువు ఉంది. సీఎం అరెస్టుతో ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రద్దు చేశారు. ఈ నెల 27 నిర్వహించాలని నిర్ణయించారు.